భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా ఎంఆర్పిఎస్ కల్లూర్ ఇన్ఛార్జ్ కుమార్ మాదిగ కల్లూర్ ఇంద్రమ్మ కట్ట వద్ద ఉన్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కల్లూర్ ఎంఆర్ఓ రమేష్ బాబు ఎంఆర్పిఎస్ నాయకుడు కుమార్ మాదిగ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల కోసం చేసిన కృషి ఎనలేనిదని అన్నారు. నేటి యువతరం అంబేద్కర్ సూచించిన మార్గ నిర్దేశాలను అలవర్చుకోవాలని అన్నారు. ఆయన రచించిన రాజ్యాంగాన్ని ప్రభుత్వాలు అమలు చేస్తే దేశం సస్యశ్యామలమవుతుందన్నారు. ఒక వర్గానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పరిమితం కాదని ఆయన దేశ ప్రజలకు మార్గ నిర్దేశం చేసిన మహనీయుడు అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడి ప్రజలందరూ సమానులేనని చాటి చెప్పిన మహనీయుడని ఆయన ఆశయ సాధనకు నేటి యువత పాటు పడాలని కోరారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి శుభాకాంక్షలు తెలుపుతూ మరియు ముఖ్యంగా ఆయన జయంతి రోజు పిలవగానే మరి ఆయన ఎంతో మొరుపు పెట్టడం కూడా కొన్ని కార్యక్రమాలు అందరికీ రావడం ఇష్టమైన మా రమేష్ సార్ గారికి మరి అలాగే వాజ్పేయి సార్ గారికి ఎవరికి వందనాలు చేస్తున్నాం. నిజంగా చెప్పాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నుంచి నేర్చుకున్న మాటలు మాకు తెలియదు కానీ ఇలాంటి మేధావులు విస్మరించి అక్కడక్కడ చిన్న పిల్లలు కూడా అప్పుడప్పుడు డెమో ప్రకారంగా స్కూల్లో వాళ్ళు ఇస్తారు కాబట్టి అంబేద్కర్ ఏమిటో తెలిసే ముందు గతంలో మేము చిన్న ఉన్నప్పుడు అయితే అంబేద్కర్ గురించి ఎవరు చెప్పేవాళ్ళు కాదు స్కూల్లో. ఈ జనరేషన్లో ఖచ్చితంగా అన్ని దేశాల్లో అంబేద్కర్ గారు ముందుకు చెప్తూ స్కూల్లో కూడా వాళ్ళు ఇష్టంగా ఇస్తూ అందరూ కొనసాగుతున్నందుకు ఇప్పటికీ మరి ఆయన జన్మదిన శుభాకాంక్షలు నేను ఈరోజు అందరికీ కృతజ్ఞత ఉందని తోటి కుమార్ ప్లస్ కుమార్ ఈరోజు ప్రపంచ మేధావిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ కల్లూరు ఇందిరమ్మ సర్కిల్ దగ్గర వారి ఉత్సవాల్ని జయంతి ఉత్సవాల్ని జరుపుకుంటున్నాం. అందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు. ఒక వ్యక్తి చదువు ద్వారా కృషి పట్టుదల ఉంటే ఎంతటి వ్యతిరేక శక్తులు ఉన్నా సరే జీవితంలో ఎదిగి ఒక స్థాయికి చేరుకోవడంతో మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితాన్ని పరిశీలించాం. ఎన్నో ప్రతికూలతల మధ్య చదువుకోవడానికి ఎన్నో కష్టాలు ఉన్నా కూడా వాటన్నింటినీ అధిగమించి అమెరికాలోను ఇంగ్లాండ్లోను ఈ రోజుల్లోనే అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి మనం ఎన్నో చాలా కొద్ది మందినే చూస్తాం. కానీ అంతటి పేదరికంలో ఉండి కూడా అటువంటి గొప్ప గొప్ప చదువులు చదివి ఒక వ్యక్తి ఎన్ని డిగ్రీలు సాధించగలరో ఏ స్థాయికి విద్యలో విద్య జ్ఞానాన్ని సమపాటించుకోగలరో వాటన్నింటినీ కూడా ఆయన సాధన చేసి భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఈ సాంఘిక అసమానతలని సమాజంలో ఉన్నటువంటి వివిధ రకాల వివక్షల మీద ఆయన జీవితకాలం పోరాడారు. ఆయన వాటి మీద అరుపెరుగని పోరాటం సాధించారు. తద్వారానే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా వారిని నియమించడం జరిగింది. వారు పూర్తి స్థాయిలో దానికోసం సమయాన్ని కేటాయించి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలంలో భారతదేశానికి ఒక అమూల్యమైనటువంటి రాజ్యాంగాన్ని ప్రసాదించడం జరిగింది. ఈరోజు మనం ఒకసారి పరిశీలిస్తే మన భారతదేశం చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు